వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్న పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది ఈ క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే హైదరాబాద్ అశోక్ నగర్లో నేరుగా వచ్చి కోచింగ్ తీసుకోవచ్చు ఇక దీంతో పాటు ఆన్లైన్లో కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇక అలాగే మీకు ఉచితంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కోసం కూడా మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా పీడిఎఫ్ని కూడా ఉందండి ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం సో ఈ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం దేనిని గురించి తెలుసుకుందాము అని అంటే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక సమిట్ జరుగుతూ ఉంది సో ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సమిట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సమిట్కి సంబంధించి ఉన్నటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం సో ఆ సదస్సు ఏంటి అని అంటే బయో ఆసియా సదస్సు అని చెప్పేసి అంటా ఉన్నాం మరి ఈ బయో ఆసియా సదస్సుని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే జీనోమ్ వ్యాలీకి సంబంధించి ఈ సదస్సు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ సదస్సు అనేది హైదరాబాద్ కేంద్రంగా జరుగుతూ ఉంది సో మరి ఈ సదస్సు అనేది ఏ మోడ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది అంటే వర్చువల్ విధానంలో ఈ సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది ఏ విధానంలో అంటున్నాం వర్చువల్ మోడ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదస్సు అనేది నిర్వహించబడుతుంది ఇది బయో ఆసియా సదస్సు రెండు వేల ఇరవై రెండు అని అంటున్నాం ఎప్పుడు జరిగింది ఈ సదస్సు ఇటీవల మిమ్మల్ని ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగితే ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో మరి ఈ సదస్సుకి సంబంధించి థీమ్ ఏముంది అని అంటే ఫ్యూచర్ రెడీ అనేటువంటి థీమ్తో ఈ సదస్సు జరిగింది ఇటీవల జరిగినటువంటి ఈ ఏడాది జరిగినటువంటి ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో జరిగినటువంటి బయో ఏసియా రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన సదస్సు థీమ్ ఏంటి అని అంటే ఫ్యూచర్ రెడీ అని చెప్పేసి ఆ థీమ్తో ఈ సదస్సు జరిగింది అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మరి బయో ఏసియాకి సంబంధించి ఆసియాకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఫ్యూచర్ రెడీ థీమ్తో నిర్వహించడం జరుగుతుంది అని అంటున్నాం ఈ సదస్సుకి సంబంధించి దీనిని ఎవరు ప్రారంభించారు అనంటే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం ఇక వర్చువల్ విధానంలో జరుగుతున్నటువంటి ఈ సదస్సులో బిల్ గేట్స్ గారు కేటీఆర్ గారు ఆన్లైన్లో మాట్లాడడం జరిగింది ఈ సదస్సు కోసం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఇరవై నాలుగు వేల మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి ఈ సదస్సుకి సంబంధించి జయేష్ రంజన్ కూడా చెప్పడం జరిగింది సో అలా ఈ బయో ఏసియా సదస్సు అనేది ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ రీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం ఇక కరోనా అనుభవంతో ఆరోగ్య వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు అలాగే ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ బయాలజికల్ ఇన్నోవేషన్స్ అత్యంత కీలకమని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సదస్సులో డిస్కస్ చేస్తూ ఉన్నారు సో మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రపంచ దేశాలు మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాయి వ్యాక్సిన్స్ తయారు చేశారు అంతకంటే ముందు టెస్ట్ కిట్స్ తయారు చేశారు సో ఇలా పలు అవాంతరాలను దాటి ఈ వ్యాక్సిన్స్ని తయారు చేసినటువంటి వైద్య రంగంలో మరిన్ని మార్పులు కూడా అవసరం అని చెప్పేసి ఈ సదస్సులో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ఇక పెరుగుతున్నటువంటి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అని చెప్పేసి అంటున్నాం దీనినే ఎంఏఎంఆర్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది ఏఎంఆర్ అని అంటే ఏంటి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం సో వీటి కారణంగా అంతర్జాతీయ వైద్య పరిశోధనల ప్రకారం ప్రతి ఏడాది ఎంతమంది చనిపోతున్నారు అనంటే ప్రపంచవ్యాప్తంగా పదమూడు లక్షల మంది చనిపోతూ ఉన్నారు ఏ కారణంగా అనంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ద్వారా ఏఎంఆర్ ద్వారా సో ఇలా ప్రపంచవ్యాప్తంగా పదమూడు లక్షల మందికి పైగా మరణాలకు కారణమవుతున్నటువంటి మరి ఇది ఎలా వస్తుంది అంటే ఈ మరణాలు ఏఎంఆర్కి సంబంధించినటువంటి మరణాలు ఎలా వస్తున్నాయి అంటే న్యూమోనియా టైఫాయిడ్ కాన్పు సమయంలో చేసేటువంటి వైద్యంతో ఈ ఎంఎంఆర్ ఏఎంఆర్ సమస్యలు అనేవి ఉత్పత్ ఉత్పన్నమవుతున్నాయి ఏఎంఆర్ సమస్యలు అనేవి వస్తున్నాయి అని చెప్పేసి గుర్తించారు సో ఇలా వీటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా ఈ బయో ఏషియా రెండు వేల ఇరవై రెండు సదస్సులో మాట్లాడడం జరిగింది ఇక దీంతో పాటు ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు ఇప్పుడు కృత్రిమ మేధస్సు అనేది అత్యంత కీలకం కాబోతుంది అని చెప్పేసి కూడా ఈ సదస్సులో మాట్లాడుతున్నారు సార్ ఏంటి సార్ కృత్రిమ మేధస్సు అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అని అంటున్నాం మనం అన్ని రంగాలలో కూడా కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ టెక్నాలజీని తీసుకొస్తున్నాం ఇది ఇప్పుడు ఏం చేస్తూ ఉంది అనంటే ఆరోగ్య సమస్యలను వెంటనే తెలుసుకునేందుకు ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ వాచెస్ కానీ ఇతర సెన్సార్స్ ద్వారా ఏం చెప్తుంది అనంటే మన గుండె వేగం ఎంత ఉంది మనం ఎంతసేపు నడిచాము సో దానికి సంబంధించి ఎంత వాటర్ తీసుకోవాలి అనేటువంటివి ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా కృత్రిమ మేజర్స్లో భాగంగానే చూడడం జరుగుతూ ఉంది ఇలాంటి వాటి వలన ఆరోగ్య రంగంలో పెను మార్పులు రాబోతూ ఉన్నాయి నెక్స్ట్ అని చెప్పేసి అంటా ఉన్నారు ఇక ఈ సెన్సార్ల సహాయంతో స్మార్ట్ వాచ్లు పెరిగాయి అని అంటున్నాం ఇక ఈ రంగంలో ఆవిష్కరణలు అనేవి వస్తున్నాయి అని ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది సో ఇలా ప్రపంచ దేశాల నుంచి ఈ సదస్సుకి ఇరవై ఏడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అన్నాం సో ఇలా చాలామంది కూడా తమ ఆలోచనలు బయోకి సంబంధించి వారికి ఉన్నటువంటి వినూత్న ఐడియాస్ని అలాగే వారి ఆవిష్కరణల్ని వాటినన్నింటినీ కూడా ఈ సదస్సులో ప్రత్యేకంగా చర్చించబోతూ ఉన్నారు చర్చించారు సో ఇటీవల బయో ఏషియా రెండు వేల ఇరవై రెండుకు సదస్సు ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్ కేంద్రంగా వర్చువల్లో జరగడం వర్చువల్లో ఈ సదస్సును నిర్వహించారు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు అని అంటున్నాం అలాగే జీనోమ్ వ్యాలీకి సంబంధించినటువంటి అవార్డ్ని కూడా ఈసారి అమెరికాలో ఉన్నటువంటి బయో సైంటిస్ట్కి అందజేయడం జరిగింది సో ఇలా ఈ పాయింట్స్ అన్నీ కూడా బయో ఏషియా రెండు వేల ఇరవై రెండుకి సంబంధించినటువంటి సదస్సులో భాగంగా చూడాలి తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకి తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అలాగే నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సదస్సుకి సంబంధించి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకం అని చెప్పేసి మనం అంటూ ఉన్నాం సో ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అననంటే తేలుకుంటలో శాతవాహనుల ఆనవాళ్ళు లభించాయి ఈ తేలుకుంట అనే ప్రాంతం ఎక్కడ ఉంది అంటే పెద్దపల్లి జిల్లాలో ఉంది సో ఇటీవల కరీంనగర్ జిల్లా ఏదైతే ఉండిందో దాని త దానిలో ఒక జిల్లాగా ఏర్పడినటువంటిదే పెద్దపల్లి ఈ పెద్దపల్లిలో తేలుకుంట అనేటువంటి ప్రాంతంలో శాతవాహనుల కాలము నాటి ఆనవాళ్ళు అనేవి బయటపడ్డాయి అని అంటున్నాం సో ఇటీవల ఎక్కడ ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో శాతవాహనుల ఆనవాళ్ళను బై అంటే కనుగొనడం జరిగింది గుర్తించడం జరిగింది అన్నప్పుడు మనం తేలుకుంటా అని చెప్పాలి ఇది పెద్దపల్లి జిల్లాలో ఉంది అని అంటున్నాం మరి శాతవాహుల కాలం నాటికి సంబంధించినటువంటి నిర్మాణంలో లభించినటువంటి నిర్మాణంలో వాడినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఆధారాలుగా చూపుతూ దీనికి సంబంధించినటువంటి సైన్స్ సైంటిస్టు వీటిని కనుగొనడం జరిగింది ఆర్కియాలజీకి సంబంధించినటువంటి పరిశోధకులు సో మరి ఈ శాతవాహనుల కాలం నాటి బౌద్ధ కేంద్రం ఆనవాళ్ళు పరిశోధకులు పెద్దపల్లి జిల్లా తేలుకుంటలో వెలిగితీశారు అని అంటున్నాం సో మరి దీనికి సంబంధించి చెరువు పక్కనే ఉన్నటువంటి మట్టి దిబ్బపై గుర్తించినటువంటి రెండు వేల ఏళ్ళ క్రితం నాటి బౌద్ధ మతానికి చెందిన స్థూపంగా కూడా ఇక్కడ దొరికినటువంటి ఆనవాళ్ళతో గుర్తిస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే ఈ చరిత్ర పరిశోధకులు ఎవరు అని అంటే తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఏ శ్రీనివాసన్ అని చెప్పేసి అంటున్నాం ఇతని నేతృత్వంలో చారిత్రాత్మకమైనటువంటి పరిశోధన అనేది జరిగింది ఇక అలాగే ఈ పరిశోధన సంస్థకి సంబంధించి ప్రిహా సభ్యుల బృందం జరిపిన ఈ పరిశోధనలో శాతవాహనుల కాలం నాటి అవశేషాలు అనేవి దొరికాయి లభించాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం చరిత్రకి సంబంధించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఇది అత్యంత కీలకమైనటువంటి క్వశ్చన్ అవుద్ది సో ఇక అలాగే సుమారు నూట ముప్పై మీటర్ల వ్యాసంతో ఉన్నటువంటి మట్టి దిబ్బపై ఇటుకలతో కూడినటువంటి నిర్మాణం కూడా ఈ చెరువు పక్కనే ఉంది తేల్కుంటలు అని చెప్పేసి ఇక్కడ పరిశోధనలు చేసినటువంటి పరిశోధకులు గుర్తించడం జరిగింది ఇక జనావాసానికి నీటి వనరులు ఏవైతే ఉంటాయో ఇవి వినియోగించబడి ఉంటాయి అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు సో ఇలా ఈ తేలికుంటకి సంబంధించి ఇక్కడ లభించినటువంటి ఆధారాలకు అనుగుణంగా రెండు వరుసల గోడలు ఇక చివరి గోడ కొంచెం మలుపు తిరిగి ఉన్నందున గజ పృష్టాకారంలో ఉన్న బౌద్ధ స్థూపంగా కూడా భావిస్తూ ఉన్నారు ఇక్కడ దొరికినటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఈ ఆధారాల వల్ ఆధారాల ద్వారా ఇక్కడ ఒక బౌద్ధ స్థూపం కూడా నిర్మించబడింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక ఈ దిబ్బ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున పైకప్పు గూనలు టైల్స్ అలాగే మట్టి పాత్ర ముక్కలు లభ్యమైనట్లు కూడా ప్రత్యేకంగా వివరించారు ఇక్కడ పరిశోధనలు చేసినటువంటి సైంటిస్టులు ఇక దీంతో పాటు రెండు వందల ఎకరాలలో జనావాసం ఆధారాలు దొరికే అవకాశం ఉందని కూడా పరిశోధకులు చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు అనంటే ఈ తేలుకుంటలో ఏవైతే బయల్పడినటువంటి ఇవి ఉన్నాయో ఇవి శాతవాహన్ల కాలం నాటివి ఒకవేళ ఇంకా ఇక్కడ తవ్వకాలు జరిపితే ఒక రెండు వందల ఎకరాల మేర కూడా కొన్ని ఆనవాళ్ళు అనేవి బయటపడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇక శాతవాహన కోట బౌద్ధ స్థూపం ఉన్నటువంటి ప్రముఖ ప్రాచీన తెలంగాణ చారిత్రాత్మక స్థలమైనటువంటి ధూళికట్టకు ఇది కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏది ధూలికట్ట అనేటువంటి ప్రాంతానికి ఇది ఐదు కిలోమీటర్ల దూరం దూరంలో ఉంది అని అంటున్నాం ఇక తేలుకుంట క్రీస్తు పూర్వం ఒకటి క్రీస్తు శకం రెండు మధ్యకాలంలోకి చెందినది కావడంతో తెలంగాణ చరిత్రకు మరొక చారిత్రాత్మక సాక్ష్యం దొరికినట్లయింది అని చెప్పేసి అంటా ఉన్నాం చరిత్రకు చరిత్రకి సంబంధించి తెలంగాణకు ఇప్పుడు ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ఆధారాలే కాకుండా తేలుకుంటలో దొరికినటువంటి శాసనాల ద్వారా మరొక కొత్త శాసన ఇక్కడ దొరికింది అని చెప్పేసి అంటా ఉన్నారు ఇక గతంలో ఇక్కడే ఏం లభించాయి అని అంటే ఐదవ శతాబ్దానికి చెందినటువంటి విష్ణు కుండనులకి సంబంధించినటువంటి కాలంలోని నాణ్యం అనేది కూడా ఈ ప్రాంతంలోనే లభ్యమైంది ఇప్పుడు ఇదే ప్రాంతంలో ఐదవ శతాబ్దం నాటి విష్ణుకుండల నాణం లభించినటువంటి ఇదే తేలికుంట ప్రాంతంలో ఇప్పుడు బౌద్ధ మతానికి సంబంధించి బౌద్ధ కాలంలో ఉన్నటువంటి శాతవాహనాలకి సంబంధించినటువంటి అంశాలు అనేవి కూడా బయల్పడంతో దీనికి ప్రాధాన్యత అనేది వచ్చింది సో మనం ఫస్ట్ అనుకున్నట్టు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చరిత్రకి రిలేటెడ్గా క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఇది కీలకం అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే కృష్ణా జలాలలో సగం వాటా ఇవ్వాలి అని చెప్పేసి ఎవరు అడుగుతున్నారు అంటే తెలంగాణ అడగడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ అనేది ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిని కేటాయించింది అయితే ఇటీవల ఈ కృష్ణానది యాజమాన్యం బోర్డు ఏదైతే ఉందో దీనికి సంబంధించి చైర్మన్ ఉన్నారు ఎవరెవనంటే మహేంద్ర ప్రతాప్ సింగ్ అనే అతను చైర్మన్గా ఉన్నాడు దేనికి సంబంధించి కృష్ణానది యాజమాన్య బోర్డుకి సంబంధించి సో ఈ బోర్డు చైర్మన్కి తెలంగాణ ఈఎన్సీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఇతను మురళీధర్ రావు అని అని అంటున్నాం ఇతను ఒక లేఖ రాయడం జరిగింది ఇది కరెంట్ అఫైర్స్ సో ఒక లేఖను రాశారు ఎవరు రాశారు అని అంటున్నాం తెలంగాణకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో సో ఇతను ఎవరికి రాశారు అని అంటున్నాం కృష్ణా బోర్డుకి సంబంధించినటువంటి చైర్మన్కి లేఖ రాయడం జరిగింది ఎవరికి ఎవరు రాశారు అని అంటున్నాం ఇగో ఈ మహేంద్ర ప్రతాప్ సింగ్కి మురళీధర్ రావు గారు తెలంగాణ నుంచి లేఖ రాశారు ఏమని రాశారు అని అంటే ఇప్పుడు కృష్ణానది జలాల పంపిణీకి సంబంధించిన ఇష్యూ తీర్పు పరిధిలో కోర్టు పరిధిలో ఉంది ఆ తీర్పు వరకు కూడా కృష్ణానదికి సంబంధించినటువంటి వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మధ్యన ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో జరగాలి అని చెప్పేసి లేఖ రాయడం జరిగింది సో మరి ఏ ప్రాతిపదికన ఇంతకుముందు ఏ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇది ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ రావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అంటే బచావత్ ట్రిబ్యునల్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించడం జరిగింది మహారాష్ట్ర కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్ ఇలా నీటి కేటాయింపులు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీరుని బచావే ట్రిబ్యునల్ అనేది కేటాయించింది సెక్షన్ మూడు ప్రకారం ఈ జలాలపై తీర్పు వచ్చేదాకా కూడా ఇప్పుడు కోర్టులో ఉంది ఆల్రెడీ ఈ తీర్పు ఈ జలాలు ఎలా పంపిణీ కావాలి కృష్ణానది వాటర్ తెలంగాణకి ఎలా ఆంధ్రప్రదేశ్కి ఎలా అనేది అయితే ఈ తీర్పు వచ్చే వరకు కూడా చెరిసగం నీటిని పంచాల్సిందే అని తెలంగాణ అనేది డిమాండ్ చేస్తూ ఉంది సో మరి ఈ డిమాండ్కి సంబంధించి కృష్ణా నీటిని తాత్కాలికంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డివైడ్ చేసుకుంటా ఉన్నాయి అని అంటే ముప్పై నాలుగు తెలంగాణకి అరవై ఆరు ఆంధ్రప్రదేశ్కి పంచడం జరుగుతూ ఉంది అంటే వంద లీటర్లు ఉంటే ముప్పై నాలుగు లీటర్లు తెలంగాణకు వస్తున్నాయి అరవై ఆరు లీటర్లు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాయి కానీ తెలంగాణ ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తుంది ఇగో ఫిఫ్టీ ఫిఫ్టీ జరగాలి అని చెప్పేసి చెప్తా ఉంది ఎప్పటి వరకు కోర్టులో ఉన్నటువంటి తీర్పు వచ్చేంత వరకు కూడా ఈ విధంగా జరగాలి బచావత్ ఇచ్చినటువంటి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల ప్రకారం అని ఉంటుంది సో ఇలా ఈ లేఖ రాయడం అనేది కరెంట్ అఫైర్స్ అయింది కాబట్టి అసలు ఇష్యూ ఏంది ఈ పంపకాల గొడవ ఏంది అనేది మనం కరెంట్ అఫైర్స్లోనే తెలుసుకోవడం జరుగుతూ ఉంది దీనికి బ్యాక్గ్రౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇలా ఈ తాత్కాలిక ఉడంబడిక ఆధారంగా రూల్ కరువును రూపొందించడానికి వీలు కూడా స్పష్టం చేస్తూ ఉంది సో ఇలా ఈ కృష్ణానదికి సంబంధించినటువంటి నది ఏదైతే ఉందో సో ఇలా ఈ శ్రీశైలం డ్యామ్ అలాగే దీనికి సంబంధించినటువంటి నీటి పంపకాలు ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ రివర్కి సంబంధించినటువంటి అంశాలను మనం క్లియర్గా చూడవచ్చు ఇక ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాగార్జున సాగర్ శ్రీశైలం రెండు ప్రాజెక్టులు అనేవి ఉన్నాయి ఇక భ్రచావత ట్రిబ్యులర్ ఆధారంగానే ఈ రూల్ కర్వ్ని రూపొందించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు అయితే డెబ్బై ఐదు శాతం డిపెండబిలిటీ ప్రకారం శ్రీశైలంలో ఐదు వందల ఎనభై రెండు పాయింట్ ఐదు టీఎంసీల నీటి లభ్యత అనేది ఉన్నది అయితే ఇందులో నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు తాగునీటి సాగునీటి అవసరాలు అనేవి చెన్నై తాగునీటి పథకం కానీ అలాగే ఎస్ఆర్బీసీకి సంబంధించి మూడు వందల టీఎంసీలు పోను మొత్తం మిగిలేదు రెండు వందల ఎనభై రెండు పాయింట్ ఐదు టీఎంసీలే అని చెప్పేసి ఈఎన్సి అని చెప్పేసి ఇది మిగిలి ఉందని చెప్పేసి ఈఎన్సికి గుర్తు చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ తెలంగాణ ఏమంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వాలి తప్పదు అని చెప్పేసి చెప్తా ఉంది కోర్టు తీర్పు వచ్చేంత వరకు అయితే నీటిలో రెండు వందల ఇరవై ఐదు టీఎంసీలను తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకి కేటాయించి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ అడుగుతా ఉంది కానీ బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం శ్రీశైలం నీటిని బేసిన్ అవతలికి తరలించడానికి వీలు లేదు ఏమంటున్నాం ఏదైతే కృష్ణానదికి సంబంధించినటువంటి బేసిన్ ఉందో దీనికి సంబంధించి బచావిత్ ట్రిబ్యునల్ ప్రకారం బయటికి తరలించడానికి అవకాశం లేదు కానీ ఇన్ బేసిన్ ప్రాజెక్టులకే ఈ నీటిని కేటాయించాలి అని చెప్పేసి కూడా తెలంగాణ అనేది కోరడం జరుగుతూ ఉంది దీంతో దీంతోపాటు ఈ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి నలభై టీఎంసీలు కల్వకుర్తి ప్రాజెక్టుకి సంబంధించి నలభై టీఎంసీలు నెట్టెంపాడికి సంబంధించి ఇరవై ఐదు పాయింట్ నాలుగు టీఎంసీలు ఇక దీంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు తొంభై టీఎంసీలు డిండి ఎత్తిపోతలకు సంబంధించి ముప్పై టీఎంసీలు ఈ వీటికి అనుమతుల్ని ఇవ్వాలి అనేది కూడా మరొక డిమాండ్ ఉంది కానీ కృష్ణా నదిలో నీటి లభ్యత అనేది తగ్గిపోయింది అనేది కూడా మరొక ప్రపోజల్గా ఉంది సో తెలంగాణకి సంబంధించి ఇలాంటి డిమాండ్స్ ఉన్నాయి ఇక శ్రీశైలం కనీస నీటి మట్టం ఎంతుంది అని అంటే సో ఇది మినిమం డ్రా లెవెల్కి సంబంధించి కేవలం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు అని అంటున్నాం ఇందులో రెండు వందల అరవై పాయింట్ మూడు మీటర్లుగా చూపించడం జరుగుతూ ఉంది అయితే బచావత ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఎనిమిది వందల ముప్పై అడుగులే రెండు వందల యాభై రెండు పాయింట్ మూడు మీటర్లే అని చెప్పేసి దీన్ని ప్రామాణికం చేసుకోవాలి అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ఇక్కడ సూచిస్తూ ఉన్నారు ఇక దీంతోపాటు ఈ కృష్ణానదికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ అనేది ప్రత్యేకంగా అనుమతిని ప్రాజెక్టుకు అనుమతి ఇస్తే ఈ ప్రాజెక్ట్ నుంచి కృష్ణా డెల్టాకు ఎనభై టీఎంసీలు తరలించాల్సి ఉంటుంది అని అని అంటున్నాం ఏమంటున్నాం పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అనుమతులు అనేవి ఇస్తే ఈ ప్రాజెక్ట్ నుంచి కృష్ణా డెల్టాకి ఇది గోదావరికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటిది పోలవరం ప్రాజెక్ట్ సో దీనికి సంబంధించి అనుమతులు ఇస్తే ఈ ప్రాజెక్ట్ నుంచి డెల్టాకి ఎంత అంటే ఎనభై టీఎంసీల నీటిని తరలించాల్సి ఉంటుంది సో దీనికి బదులుగా సాగర్ ఎగువనున్నటువంటి రాష్ట్రాలకు ఎనభై టీఎంసీలు కృష్ణా జలాలను వినియోగించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో వెసులుబాటును కల్పించారు అని అంటున్నాం సో ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి రెండు రాష్ట్రాలు ఉన్నాయి సో సారీ రెండు నదులు ఉన్నాయి ఒకటి గోదావరి మరొకటి కృష్ణా ఈ కృష్ణా నదికి సంబంధించి గోదావరి నదిపై నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకి ఎనభై టీఎంసీల నీటిని తరలించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే ఇలా తరలించినప్పుడు ఈ కృష్ణానది పై ప్రాంతాలలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కృష్ణానదిలో ఇంకొక ఎనభై టీఎంసీల నీటిని అదనంగా ఇప్పుడు కేటాయించిన దానికంటే అదనంగా వాడుకోవాల్సి వస్తుంది సో అలా ఈ తీర్పును ఎవరు చెప్పడం జరిగింది అని అంటే ఇక గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో ఈ వెసులుబాటును కల్పించారు అని అంటున్నాం అప్పుడు ఏమవుతుంది కృష్ణానదిలో ఇంకా కూడా నీటి లభ్యత అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు ఉమ్మడి ఏపీలో ఎస్ఎల్బీసీకి సంబంధించి నలభై ఐదు టీఎంసీలు కేటాయించారు దీన్ని క్యారీ ఓవర్ కింద చూపడం సరికాదు అని చెప్పేసి ఎవరు అని అంటున్నారు అని అంటే తెలంగాణ అనడం జరుగుతూ ఉంది సో తెలంగాణ ఓవరాల్గా ఏం చెప్తా ఉంది అని అంటే ఇప్పుడు తీర్పు అనేది కోర్టులో ఉంది ఆ కోర్టులో తీర్పు వచ్చేంత వరకు ఖచ్చితంగా యాభై యాభై శాతం చొప్పున నీటిని పంచుకోవాల్సిందే కృష్ణానదిలో అని చెప్పేసి ఈ మురళీధర్ గారు ఎవరైతే ఉన్నారో మురళీధర్ గారు తెలంగాణ ఈఎన్సి లేఖ రాసినటువంటి కరెంట్ అఫైర్స్ సందర్భంగా అసలు కృష్ణానది కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి ఆ నది పరివాహకం నుంచి వాటర్ ఎడ్యు పోతున్నాయి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది అలాగే గోదావరి నదిపై నిర్మిస్తున్నటువంటి పోలవరం డ్యామ్ నిర్మించిన తర్వాత కృష్ణాకి సంబంధించి వాటర్ అనేది పంపిణీ జరిగితే పంపింగ్ జరిగితే అప్పుడు కృష్ణా నదిలో పై రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వాటర్ మరొక ఎనభై టీఎంసీలు తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా గోదావరి ట్రిబ్యునల్లో వచ్చినటువంటి తీర్పు గురించి మనం మాట్లాడడం జరిగింది సో ఇలా నీటి కేటాయింపులకి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్యన ఇష్యూ ఉంది అని చెప్పేసి జస్ట్ మీరు అప్డేట్ చేసుకోండి ఇది లేటెస్ట్ ఇష్యూ ఇక మార్చి నాలుగున ఏం జరగబోతుంది అని అంటే గోదావరి వాటర్కి సంబంధించినటువంటి బోర్డ్స్ మీటింగ్ కోసం కూర్చోబోతున్నాయి అప్పుడు గోదావరికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి వస్తాయి దాన్ని కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాం ఇక ఇప్పుడు కోబ్రా వారియర్ గురించి తెలుసుకుందాం ఈ కోబ్రా వారియర్ అనేది బహుపాక్షిక వైమానిక వ్యాయామం కోబ్రా వారియర్ అని అంటున్నాం ఇది బెల్జియం సౌదీ అరేబియా స్వీడన్ మరియు యుఎస్ ఈ నాలుగు దేశాలకి సంబంధించిన వైమానిక దళాల భాగస్వామ్యాన్ని కూడా తెలియజేస్తూ ఉంది సో మరి ఈ కోబ్రా వారియర్లో ఇటీవల భారతదేశానికి సంబంధించినటువంటి ఏ విమానాలు పాల్గొన్నాయి అని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే సింపుల్ ఆన్సర్ మనం ఏం చెప్పాలి అని అంటే మొదటిసారి భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానాలు ఎల్ఏసిస్కి సంబంధించి ఎల్సిఏకి సంబంధించి తేజస్ని యుకేలోని వాంటింగ్ ఠన్ వాడింగ్ లో బహుపాక్షిక వైమానిక వ్యాయామం కోసం కోబ్రా వారియర్ కోసం మోహరించింది అని చెప్తున్నాం కోబ్రా వారియర్లో భారతదేశం నుంచి కోబ్రా వ్యాయామంలో భారతదేశం నుంచి ఏ విమానాలు పాల్గొన్నాయి అన్నప్పుడు ఇగో స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం అదే ఎల్సిఏ తేజస్కి సంబంధించిన యుద్ధ విమానాలు పాల్గొన్నాయి అని చెప్పేసి చెప్పాలి వెరీ సింపుల్ ఇక ఈ వ్యాయామానికి సంబంధించి బహిర్గతం మరియు పాల్గొనే వైమానిక దళాల మధ్య ఉత్తమ అభ్యాసాలు నాలెడ్జ్ షేరింగ్ అనేది ఎయిర్ ఫోర్స్కి సంబంధించి జరుగుతూ ఉంటుంది ఇక మార్చ్ ఆరు నుంచి ఇరవై ఏడు వరకు కూడా ఈ వ్యాయామం అనేది జరగబోతూ ఉంది సార్ మార్చ్ ఆరు నుంచి ఇరవై ఏడు వరకు జరిగేటువంటి ఈ వ్యాయామం గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము అనంటే ఇప్పుడు ఈ వ్యాయామానికి సంబంధించి ఈ కోబ్రా వారియర్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ వ్యాయామానికి సంబంధించి భారత్ నుంచి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అనేది పాల్గొనబోతుంది కాబట్టి ఇది స్వదేశంలో తయారు చేసినటువంటి యుద్ధ విమానం కాబట్టి దీనిని గురించి మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంది కరెంట్ అఫైర్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నాం తేలికపాటి యుద్ధ విమానం సింగిల్ ఇంజన్ రోల్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్గా కూడా మనం తేజస్ గురించి జరుగుతూ ఉంది ఇక మిగ్ ట్వంటీ వన్ అలాగే ఈ ఉద్యమ ఈ ఏవైతే మిగ్ ట్వంటీ వన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఉన్నాయో వాటిని ఈ ఎల్సీఏకి సంబంధించినటువంటి లైట్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్స్గా చెప్పబడుతున్నటువంటి తేజస్ యుద్ధ విమానాలు భర్తీ చేస్తున్నాయి అని చెప్తున్నాం వీటిని ఎవరు అభివృద్ధి చేశారు అని అంటే హెచ్ఏఎల్ వారు అభివృద్ధి చేయడం జరిగింది ఇక సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ హెచ్ఎఫ్ ట్వంటీ ఫోర్ అనేది కూడా రాబోతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇక ఏరోనాటికల్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడిఏ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క స్వయం ప్రతిపత్తి సంస్థ డిజైన్ ఏజెన్సీ మరియు హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ అనేది ఈ యుద్ధ విమానాలను తయారు చేసింది సో ఇక దీనికి సంబంధించి అత్యంత తేలికైన అతి చిన్న మల్టీ రోల్ సూపర్ సోనిక్స్ ఫైటర్స్గా వీటిని గుర్తించడం జరుగుతూ ఉంది గరిష్టంగా మాకు వన్ పాయింట్ ఎయిట్ వేగాన్ని ఈ విమానాలు అనేవి చేరుకోగలుగుతాయి సార్ ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు కోబ్రా వారియర్కి సంబంధించి పాల్గొనబోతున్నాయి కాబట్టి ఈ యుద్ధ విమానాలను ఎవరు తయారు చేసిరు ఎవరి సహకారంతో తయారు చేసిర్రు వీటి ప్రత్యేకత ఏంటి ఏమిటి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంది ఇక గాలి నుంచి గాలికి గాలి నుంచి ఉపరితలానికి ఉన్నటువంటి ఏవైతే లక్ష్యాలు ఉంటాయో వాటిని కూడా ఇది ఛేదించగలుగుతుంది ఇక ఈ పైలట్ ఇది ఒకే పైలెట్ ఉండేటువంటి యుద్ధ విమానం దీనికి సంబంధించి గరిష్టంగా పదమూడు వేల మూడు వందల టేకప్ బర్గుని కూడా కిలోల టేకప్ బరువుని కలిగి ఉంటుంది ఇక ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు మరియు పోరాట పరిధి అనేది ఐదు వందల కిలోమీటర్ల మేర ఈ యుద్ధ విమానాలకు ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నాం కోబ్రా వారియర్కి సంబంధించి ఇటీవల భారతదేశం నుంచి పాల్గొన్నటువంటి యుద్ధ విమానం ఏది అని అన్నప్పుడు మనం తేలికపాటి యుద్ధ విమానం ఎల్సీఏ గురించి చెప్పాలి దాని పేరే తేజస్ అని అంటున్నాం ఇప్పటివరకు మనం తేజస్కి సంబంధించిన ప్రత్యేకతలను తెలుసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ ఏంటి అనంటే అంగాడియాస్ సో ఈ అంగాడియాస్ అంటే ఏంటిది అని అంటే ఇది ఒక మాదిరి బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్స్ రాకముందుకు ఇది ఒక మాదిరి బ్యాంకింగ్ వ్యవస్థ అని అంటున్నాం ఇటీవల ఈ అంగాడియాస్ని ఏం అంటే పోలీసు వాళ్ళు బెదిరించి ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేసిర్రు అనేది తాజాగా వచ్చినటువంటి కరెంట్ అప్డేట్ సో మనం ఇక్కడ ఏంటి అని అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో అంగడియాస్ గురించి తెలుసుకుంటున్నాం అసలు ఈ అంగాడియాస్ ఎవరు అని అనంటే వీరు ఎక్కడ ఉంటారు అనంటే ఇది ఒక వ్యవస్థ అని అంటున్నాం దేశంలో వీరు ఒక శతాబ్ద కాలం నాటి సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థను నెలకొల్పినటువంటి వారు అలాగే ఇక్కడ వ్యాపారులు సాధారణంగా కొరియర్ని సూచించే వారిని అంగాడియాస్ అని అంటారు వ్యాపారం చేసేవారు వారి నగదును తరలించాలన్నా వారికి సంబంధించినటువంటి వ్యాపార వస్తువులని తరలించాలన్నా వీరిని ఒక కొరియర్గా చూస్తారు జస్ట్ ఇది ఒక కార్టూన్ అంగాడియాస్కి సంబంధించి లైక్ ఏదైనా డైమండ్స్ ఇచ్చిన బంగారం ఇచ్చిన డబ్బులు ఇచ్చినా ఇలా పట్టుకెళ్తారు అంగాడియాస్ అది కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఈ బిజినెస్ అనేది ఈ తరలింపు అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి అంగాడియాస్ని బెదిరించినందుకు సంబంధించి ఒక ముగ్గురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని అని అంటున్నాం సో ఇక ఈ అంగాడియాజ్ వ్యవస్థ అనేది ముంబై సూరత్ల మధ్య వజ్రాల వ్యాపారానికి సంబంధించి ఉంది ఇది అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యవస్థనే ఈ అంగాడియా వ్యవస్థ బంగారం కానీ వజ్రాలు కానీ వీరి ద్వారా ఎక్కువగా తరలిస్తుంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇక పెద్ద మొత్తంలో నగదు కానీ నామమాత్రపు రుసుములు వసూలు చేసేటువంటి నగదును ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బదిలీ చేయడం కూడా ఈ అంగడీయస్కి సంబంధించినటువంటి వ్యవస్థగా చెప్తా ఉన్నాం ఇక దీంతోపాటు గుజరాతీ మార్వాడి మల్వారీ కమ్యూనిటీ వ్యాపారంలో ఈ అంగడియస్ అనేవారు సాధారణంగా పాల్గొంటారు వీరికి సంబంధించి వీరిపైన వీరందరికీ కూడా మార్వాడీలో గుజరాతులలో మల్వారీ కమ్యూనిటీలో వీరికి సంబంధించి ఈ అంగడీస్ పైన నమ్మకం అనేది విశ్వాసం అనేది ఉంది సో వీరిని బెదిరించినందుకు గాను పోలీసులు కొందరు అరెస్ట్ చేసి ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిర్రు అని అంటున్నాం అసలు అంగడియా వ్యవస్థ ఏంటి అని అంటే మనం దీని ఈ బేసిక్ అంశాలను గుర్తుంచుకుంటే ఈజీగా దీనిని గురించి చెప్పగలుగుతాం ఇక ఈ అంగడియాస్ అనేది సిస్టమ్ ఫర్ చట్టపరమైన అయినప్పటికీ లెక్కలలో లేని డబ్బును బదిలీ చేయడానికి ఇది చాలాసార్లు ఉపయోగించబడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక కార్యాచరణ పైన క్లౌడ్ని తీసుకురావాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇక ఇది హవాలా కానీ ఇతర లావాదేవీలకి సంబంధించిన బదిలీల కోసం వీరు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా వీరిపైన కొన్ని అనుమానాలు ఉన్నాయి అంగాడియస్ అనే వ్యవస్థ ఈ గుజరాతీలలో మార్వాడీలలో మల్బరిలలో అంటే కేరళకి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు వజ్రాలకి సంబంధించినటువంటి వ్యవస్థలలో కీలకంగా ఉంటారు అని చెప్పేసి జస్ట్ గుర్తుంచుకోండి ఎక్కడైనా వస్తే రాయండి దానికి ఇక నెక్స్ట్ ఇది హిస్టరీ రిలేటెడ్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నాం జోర్డన్లో తొమ్మిది వేల సంవత్సరాల పురాతన మందిరము కనుగొనబడింది అని అంటున్నాం సో ఇది తొమ్మిది వేల సంవత్సరాల పూర్వ మందిరం అని అంటున్నాం అంటే ఇక్కడ శాసనాధారాలు కానీ శిలా ఆధారాలు కానీ ఇలాంటి వాటి ద్వారా ఇప్పుడు ఇది కనుగొనబడింది ఇప్పుడు భారతదేశంలో సింధు నాగరికత కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్య నాగరికత కానీ క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిది అన్నట్లు మాట్లాడుతాం సింధు నాగరికతకి సంబంధించి బట్ అంతకంటే నాలుగు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ జోర్డాన్లో ఒక టెంపుల్ ఉంది అని చెప్పేసి ఈ జోర్డాన్ ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్తలు జోర్డార్ తూర్పు ఎడారిలో ఒక మారుమూల నియోలిథిక్ ప్రదేశంలో తొమ్మిది వేల సంవత్సరాల పురాతన మందిరాన్ని కనుగొన్నారు అని చెప్పేసి అంటా ఉన్నాం ఇక ఆచార సముదాయం ప్రకారం ఎడారి గాలిపటాలు అని పిలువబడేటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలకు సమీపంలో నియోలిథి క్యాంప్ సైట్లను కూడా ప్రత్యేకంగా కనుగొన్నారు ఇక దీనికి సంబంధించి వధ కోసం అడవి గాజలను నిర్బంధించడానికి ఉపయోగించినట్లు కూడా వీటికి సంబంధించి నమ్ముతూ ఉన్నారు ఇక ఎక్కువ పొడవు వాటి రాతి గోడలు ఆవరణం వైపు కలుస్తాయి పశ్చిమ ఆసియాలో ఎడారుల్లో చెల్లా చెదురుగా కూడా ఇవి కనబడతాయి ఇటీవల పశ్చిమాసియాకి సంబంధించి ఏ ప్రాంతంలో నియోలిత్కి సంబంధించినటువంటి అంశాలను కనుగొన్నారు అనంటే ఈ జోడాన్లో జోర్డాన్లో పురాతన మందిరం రూపంలో కనుగొనడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది ఇక దీని తర్వాత నియోలిథిక్ యుగం అని అంటున్నాం మనం నియోలిథిక్ అనే పదం వాడినాం తొమ్మిది వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం అని అసలు నియోలిథిక్ అనేటువంటి యుగం కొత్త రాతి యుగం అని అంటున్నాం దీన్నే రాతి యుగం అని చెప్పేసి కూడా అంటున్నాం ఎందుకంటే రాళ్ల ద్వారా అప్పుడు ఉన్నటువంటి అంశాలు అనేవి సూచించబడుతున్నాయి ఇక భారతదేశంలో ఏడు వేల సంవత్సరాల క్రితం బిఫోర్ క్రైస్ట్ ఏడు వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం ఇది విస్తరించి ఉంది అని అంటున్నాం వెయ్యి బీసీ వరకు కూడా నియోలిథిక్ యుగం ప్రధానంగా స్థిరపడినటువంటి వ్యవసాయ అభివృద్ధి మెరుగుపడినట్లు రాళ్లతో చేసినటువంటి సాధనాలు మరియు ఆయుధాలను ఉపయోగించడం ద్వారా ఇది వర్గీకరించబడుతుంది అని అంటున్నాం ఇక ఈ కాలంలో పండించినటువంటి ప్రధాన పంటలు ఏవి అంటే రాగులు గుర్రపప్పు పత్తి వరి గోధుమలు మరియు బార్లీ కుండలు మొదలైన కూడా ఈ నియోలిథిక్ యుగంలో కనబడుతూ ఉన్నాయి నియోలిథిక్ యుగం దేనికి సంబంధించింది అనంటే కొత్త రాతి యుగం రాతి యుగం సో దీనికి సంబంధించి ఇటీవల ఎక్కడ ఒక మందిరాన్ని కనుగొనున్నారు అని అంటే ఏదైతే జోడాన్ ఉందో పశ్చిమాసియాకి సంబంధించి అక్కడ కనుగొన్నారు అని అంటున్నాం ఇక నెక్స్ట్ మిలాన్ బహుపాక్షిక నౌకాదళ వ్యాయామం అని అంటున్నాం సో ఈ మిలాన్కి సంబంధించినటువంటి క్లాస్ని ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది సో మళ్ళీ ఇది ఇవాళ స్టార్ట్ అవుతుంది కాబట్టి హర్బర్ దశ అని ఇందులో రెండు దశలు ఉంటాయి మిలాన్కి సంబంధించిన ఎక్సర్సైజ్ రెండు దశలు ఉంటాయి ఈ మిలాన్ ట్వంటీ టూ అనేది తొమ్మిది రోజుల వ్యాయామం రెండు దశలలో జరుగుతుంది ఒకటేమో హర్బర్ దశ ఇది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరుగుతుంది నాలుగు రోజుల పాటు ఇది సముద్ర దశ అని అంటున్నాం ఇంకొకటి వచ్చి అది ఫిబ్ర మార్చి ఒకటి నుంచి నాలుగు వరకు జరుగుతూ ఉంది సో ఇలా ఈ మిలాన్కి సంబంధించి ఈసారి థీమ్ ఏం తీసుకున్నారు అని అంటే సహచర్యం సమన్వయం సహకారం మిలాన్ ఎక్ససైజ్ ఎక్కడ నిర్వహించబడుతుంది అని అంటే తూర్పు తీరంలో భారతదేశానికి తూర్పు తీరంగా ఉన్నటువంటి బంగాళాఖాతంలో నిర్వహించబడడం జరుగుతూ ఉంది సో ఇలా ఇది ఇంపార్టెంట్ అని అంటున్నాం ఇక ఇది ద్వైవార్షిక వ్యాయామం అంటే ఎవ్రీ ఇయర్ నిర్వహించబడదు మిలాన్ అనేది ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి నిర్వహించబడుతుంది ఇక దీనికి సంబంధించి క్రీడలు సామాజిక కార్యక్రమాలు వృత్తిపరమైనటువంటి వ్యాయామాలను కూడా ఈ మిలాన్ ఎక్సర్సైజ్లో నిర్వహిస్తారు ఎవరు అని అంటే ఈ ఎవరైతే నావీలో పనిచేసేటువంటి సైనికులు ఉన్నారో వారంతా కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో మిలాన్ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం కావడం జరిగింది ఇక భారత నౌకాదళంతో పాటు సింగపూర్ ఇండోనేషియా థాయిలాండ్ మరియు శ్రీలంక నౌకాదళాలు కూడా ఈ విన్యాసంలో ఈ ఎడిషన్లో పాల్గొంటున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నాం సో ఈ మిలాన్ ట్వంటీ ట్వంటీకి టూకి సంబంధించి అండమాన్ మరియు నికోబర్ దీవులలో అండమాన్ మరియు నికోబర్ కమాండ్ కింద ఇవి నిర్వహించబడతా ఉన్నాయి ఇందులో యాంటీ సబ్మెరైన్స్ వారిఫైర్స్ ఇతర ప్రాంతాలు ఇతర థీమ్లు కూడా ఇందులో ఉన్నాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఇక కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ మెరైన్ డొమైన్ ఇతర సాంకేతిక సహాయం హైడ్రోగ్రఫీ కార్యాచరణ వ్యాయామాలన్నింటి కూడా సహకార రంగాలుగా ఈ ఎక్సర్సైజ్లో దేశాలు సహకారాన్ని అందించుకోబోతున్నాయి ఇక దీనికి సంబంధించి మిలాన్కి సంబంధించి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రాథమికంగా గుర్తుంచుకోవాలి ఇక ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి విశాఖపట్నంలో ఇది జరుగుతుంది అన్నాం క్వాడ్ దేశాలకి కూడా ఈసారి ఆహ్వానం ఉంది ఈ క్వాడి దేశాలు కూడా పాల్గొంటూ ఉన్నాయి ఇక నలభై ఆరు దేశాలు పాల్గొనడానికి సంబంధించి ఆహ్వానం అనేది ఇంతకు ముందే అందించడం జరిగింది సో మిలాన్ కార్యక్రమాన్ని గురించి డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా బాగా గుర్తుంచుకోండి ఇంటర్నేషనల్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక నికర్షన్ సదన్ డ్రెడ్జింగ్ మ్యూజియం అనేది ప్రారంభించారు ఏంటి సార్ ఈ నికర్షన్ సదన్ డ్రెడ్జింగ్ మ్యూజియం దీన్ని ఎవరు ప్రారంభించారు అనంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఓడరేవులు షిప్పింగ్ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నటువంటి సర్బానంద్ సోనోవాలా నికర్షన్ సదన్ డ్రెడ్జింగ్ మ్యూజియంను ప్రారంభించారు అని అని అంటున్నాం సార్ ఈ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు అని అంటే తెలుగు రాష్ట్రాలకి సంబంధించి విశాఖపట్నంలో ఈ మ్యూజియంని ప్రారంభించడం జరిగింది నికర్షన్ సదన్ మ్యూజియం ఇటీవలే ఎక్కడ ప్రారంభించారు అన్నప్పుడు ఇగో విశాఖలోని డిసిఐ క్యాంపస్లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం ఈ డిసిఐ ద్వారా ఈ క్యాంపస్లో ఈ మ్యూజియంని ప్రారంభించడం జరిగింది సర్బానంద్ సోనోవాల్ సో ఇది ఈస్టర్న్ ఫోర్ట్ ఆఫ్ వైజాగ్ సిటీ ది డ్రెడ్జింగ్ బెహెమెత్ యొక్క వివిధ రకాల డ్రెడ్జింగ్ నమూనాలను చారిత్రక మైరులాలను అలాగే పాతకాలపు ఫోటోలను ఈ మ్యూజియంలో ఉంచబోతా ఉన్నారు ఇక నౌకాశ్రయానికి సంబంధించినటువంటి భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి డ్రెడ్జింగ్ అనేది చాలా చాలా కీలకం అని చెప్పేసి అంటా ఉన్నాం సో ఇందులో డ్రెడ్జింగ్కి సంబంధించినటువంటి భారతీయ ఓడరేవులకి సంబంధించి ప్రత్యేకంగా డ్రెడ్ చేస్తూ ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం ఇక ఇది దుబాయ్ శ్రీలంక తైవాన్ వంటి దేశాల్లోని వివిధ ఓడరేవుల వద్ద అప్పుడప్పుడు డ్రెడ్జ్ చేస్తూ ఉంది సో ఈ దీనికి సంబంధించి ప్రధానంగా డ్రెడ్జింగ్లో పాల్గొంటుంది అని చెప్పేసి కూడా ఈ ఓడరేవులకి సంబంధించి చెప్తా ఉన్నాం ఇక రాజధాని డ్రెడ్జింగ్ భూసేకరణ బీచ్ పోషణ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతూ ఉంది ప్రధాన ఓడరేవులలో హల్దియా ఖాండ్లా విశాఖపట్నం ఓడరేవులు ఎన్నూర్ పోర్ట్ మరియు కొచ్చిన్ పోర్ట్లు కూడా భారతదేశం నుంచి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాం సో ఇటీవల ఈ సర్బానంద్ సోనోవాల్ ప్రారంభించినటువంటి డ్రెడ్జింగ్ మ్యూజియం గురించి విశాఖలో ప్రారంభమైనట్లు మీరు గుర్తుంచుకోవాలి అల్టిమేట్గా ఇక నెక్స్ట్ వచ్చి ఏంటి అని అంటే సంజీవ్ సవ్యాల్ సో సంజీవ్ సన్యాల్ ఎవరు అనంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి సంబంధించి పూర్తికాల సభ్యునిగా ఇతను నియమించబడడం జరిగింది సో ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి అనేది ఒకటి ఉంటుంది సో దానికి సంబంధించి పూర్తికాల సభ్యునిగా ఈ సంజీవ్ అనే అతను నియమించబడ్డాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం సో దీనికి సంబంధించి ఆర్థిక సలహా మండలి అనేది ఉంది అని అంటున్నాం ఈ సంబంధిత సమస్యల పైన కేంద్ర ప్రభుత్వానికి మరియు పిఎంకి సలహాలను అందించడానికి ఈ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అనేది ప్రత్యేకంగా పనిచేయడం జరుగుతుంది ఇక తటస్థ దృక్కోణం నుంచి కీలకమైన ఆర్థిక సమస్యలకు సంబంధించినటువంటి కౌన్సిల్ అనేది ఇన్పుట్స్ని ఇస్తుంది ఆర్థికంగా భారతదేశం ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నా ఆర్థికపరమైనటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ ఆర్థిక సలహా మండలి అనేది ప్రైమ్ మినిస్టర్కి ప్రభుత్వానికి కీలకంగా ఉంటుంది అని అంటున్నాం ఇక భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కౌన్సిల్ను రెండు వేల పదకొండు పదిహేడులో పునరుజ్జరింప సారీ పునర్జీవింపజేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీతో అనేక సార్లు ఇది ఏర్పడింది అని అంటున్నాం ఈ కౌన్సిల్కి ప్రస్తుత చైర్మన్గా వివేక్ దేబ్రాయ్ ఉన్నారు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఎవరున్నారు అని అంటే వివేక్ దేబ్రాయ్ అని అంటున్నాం ఇప్పుడు సంజయ్ సన్యాల్ అనేతను ప్రత్యేకంగా పూర్తి కాలం కోసం సలహాదారునిగా నియమించబడ్డారు అని అని అంటున్నాం బికాస్ సో ఇలా ఈ సంజయ్ సన్యాల్కి సంబంధించి గుర్తుంచుకోవాలి ఇక రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక సలహాదారులుగా నియమితులయ్యారు ఇక అలాగే జీ ట్వంటీ ఫ్రేమ్వర్క్ గ్రూప్గా కూడా ఇది పనిచేయడం జరుగుతూ ఉంది సో ఇలా దీనికి సంబంధించి మొత్తం అంశాలను ఈ సంజయ్ గురించి మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది సంజయ్ గురించి ఇక యువ గణిత శాస్త్రజ్ఞులకు రామానుజన్ బహుమతి అనేది ఇస్తా ఉన్నారు సో ఎందుకు ఇస్తా ఉన్నారు దీనికి సంబంధించి బహుమతి అని అంటే ఇగో ఈ ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున ప్రొఫెసర్ నీనా గుప్తాకి యువ గణిత శాస్త్రవేత్తలకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి రామానుజన్ బహుమతిని ప్రదానం చేయడం జరిగింది మరి ఈ నీనా గుప్తా ఎవరు అనంటే కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి గణిత శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి ఆవిడే ఓ ఈ నీనా గుప్తా సో ఈ నీనా గుప్తకి ఇప్పుడు రామానుజన్ అవార్డు రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఇవ్వడం జరిగింది దీన్ని రెండు వేల ఇరవై రెండులో ప్రదానం చేశారు అని చెప్పాలి సో మరి ఎందుకు నీనా గుప్తాకి ఈ అవార్డు ఇస్తున్నారు అని అంటే ఆఫిన్ ఆల్జిబ్రాక్ జామితి మరియు కమ్యూటేట్ కమ్యూటేటివ్ ఆల్జిబ్రా పైన ఆమె చేసినటువంటి అత్యుత్తమ కృషికి గాను ఈమెకి అవార్డుని ఇవ్వడం జరిగింది ఇక యువ గణిత శాస్త్రజ్ఞులకి సంబంధించి రామానుజన్ బహుమతి అనేది కీలకమైనటువంటిది అని చెప్పేసి అంటున్నాం ఇక దీనికి సంబంధించి ఈ ఫ్రైజ్ అనేది ఇటలీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరెటికల్ ఫిజిక్స్ ద్వారా ప్రతి సంవత్సరం అందించేటువంటి గణిత శాస్త్ర బహుమతి అని చెప్పేసి అంటా ఉన్నాం ఇక భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు ఈ శ్రీనివాస రామానుజన్ సో ఇతని పేరు మీదుగా ఈ బహుమతి ఇస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ బహుమతిని అంటే రెండు వేల నాలుగులో స్టార్ట్ చేయడం జరిగింది మొదటిసారి ఎప్పుడు ప్రమాద ఎప్పుడు దీన్ని ప్రదానం చేసినారు అని అంటే రెండు వేల ఐదులో ప్రదానం చేసినారు అని అంటున్నాం సో ఎవరికి దీన్ని ప్రదానం చేస్తున్నారు అనంటే యువ గణిత శాస్త్రజ్ఞుల కోసం రామానుజన్ బహుమతిని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశానికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అందరూ కూడా యువ శాస్త్రవేత్తలే యువ పరిశోధకులే సో ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి వారికి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఈ అవార్డుని ఎవరికి ఇచ్చినారు అని చెప్పినాము అనంటే నేనా గుప్తకి ఇచ్చారు ఆవిడే ఈవిడ అని అంటున్నాం సో ఇలా ఈ అవార్డుకి సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఇక దీనికి సంబంధించినటువంటి ఈ పథకానికి సంబంధించిన నిధులు వివరిస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరటికల్ ఫిజిక్స్ మరియు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ సహకారంతో దీనికి సంబంధించి ప్రైజ్ మనీ ఇస్తున్నారు అని అంటున్నాం శ్రీనివాస రామాజున్ గురించి కూడా ఏంటి అని అంటే ఇతను ఒక గణిత శాస్త్రజ్ఞుడు భారతదేశంలో బ్రిటిష్ పాలనలో నివసించినటువంటి అలాగే గణితంలో దాదాపు అధికారిక శిక్షణ లేకుండా అతను గణిత విశ్లేషణ గణితానికి సంబంధించి పట్టు సాధించినందుకు గాను ఇతన్ని మనం ప్రత్యేకంగా గుర్తించడం జరుగుతూ ఉంది గణితంలో భారతదేశం నుంచి ఇక ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ అని అన్నాం కదా సో దీనికి సంబంధించి ఇది ప్రపంచవ్యాప్తంగా గణితంలో అంతర్జాతీయ సహకారానికి అంకితం చేయబడినటువంటిదే ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్స్కి సంబంధించినటువంటి యూనియన్ అని అంటున్నాం సో ఇందులో దాదాపు ఎనభై దేశాలకు చెందినటువంటి జాతీయ గణిత సంస్థలు సభ్యులుగా ఉన్నాయి ఈ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్లో అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ అన్ని పాయింట్స్ ని కూడా మీరు చాలా క్లియర్ గా గుర్తుంచుకోండి ఇక అంబుడ్స్ పర్సన్ యాప్ అనేది ఇటీవల ఎవరు తీసుకురావడం జరిగింది ఎవరు ప్రారంభించడం జరిగింది అంటే ఇది అంబుడ్స్ పర్సన్ యాప్ దేనికి సంబంధించింది ఏంటంటే మనరేగా స్కీమ్కి సంబంధించింది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇటీవల వచ్చినటువంటి యాప్ ఏంటి అని అంటే అంబుడ్స్ పర్సన్ యాప్ అని అంటున్నాం సో దీనిని ఈ గ్రామీణాభివృద్ధి అలాగే పంచాయతీ స్వరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గిరిరాజ్ సింగ్ గారు ప్రారంభించారు అని అంటున్నాం ఈ అంబుడ్స్ పర్సన్ యాప్ని అదను ప్రారంభించారు దీని ద్వారా ఏం చేస్తారు అనంటే ఈ గవర్నెన్స్కి సంబంధించి పారదర్శకతకి సంబంధించి మనరేగా స్కీమ్కి సంబంధించి సరిగా అమలవుతుందా లేదా జవాబీదారితనాన్ని ఇది ప్రూవ్ చేయడం కోసం ఈ అంబుడ్స్ పర్సన్ యాప్ని తీసుకురావడం జరిగింది సో దీని ద్వారా ఏం చేస్తారు అనంటే మనరేగా స్కీమ్స్కి సంబంధించిన ట్రాకింగ్ కానీ సకాలంలో అవార్డులను పొందేలాగా ఇది పనిచేస్తూ ఉంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది ఇక ఇందులో త్రైమాసిక అలాగే వార్షిక నివేదన నివేదికలను కూడా అంబుడ్ పర్సన్ యాప్ అండ్ వెబ్సైట్ ద్వారా అందించబోతా ఉన్నారు సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని అందరినీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని మీకు అందించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్